హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింగపూర్కి టూరిస్ట్గా వస్తున్నారా లేదా సింగపూర్లో ఆల్రెడీ ఉంటున్నారా? అయితే మీ ఐటినరీలో మాత్రం గార్డెన్స్ బై ది బే అనేది యాడ్ చేసేసుకోండి, బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ సింగపూర్. నేను ఒక 6 ఇయర్స్ బ్యాక్ సింగపూర్కి వచ్చినప్పుడు ఈ ప్లేస్ అనేది మిస్ చేశాను, బట్ ఐ రిగ్రెట్ నౌ ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని ఎలా మిస్ చేశానా అని. అండ్ ఇక్కడ గార్డెన్స్లో చాలా గార్డెన్స్ అనేవి ఉంటాయి, క్లౌడ్ ఫారెస్ట్, ఫ్లవర్ డోమ్, బేస్ట్ గార్డెన్, డ్రాగన్ ఫ్లై లేక్, చిల్డ్రన్స్ గార్డెన్, అలా చాలా గార్డెన్స్ అనేవి స్ప్లిట్ అయి ఉంటాయి. గార్డెన్స్ బై ది బే అనగానే మనకి సూపర్ ట్రీ గ్రూవ్స్ అనేవి గుర్తొస్తాయి. ఈ స్ట్రక్చర్ అనేది ఎంత యూనిక్గా డిజైన్ చేశారో, అంత టాల్గా చాలా బాగున్నాయి. ఎంట్రన్స్లో చూసిన సూపర్ ట్రీస్ ఉన్నాయి కదా, సో అది మిడ్ పాయింట్ వచ్చాక సూపర్ ట్రీ గ్రూవ్ అనేది ఉంటుంది. అండ్ అక్కడ లైట్ అండ్ సౌండ్ షో అనేది జరుగుతుంది ఎవ్రీ నైట్, సో కొంచెం నైట్ అయినా కొద్దాం మనం. లెఫ్ట్ సైడ్లో టికెటింగ్ కౌంటర్ ఉంటుంది. గార్డెన్స్ బై ది బే అనేది ఎంట్రీ ఫ్రీ, కానీ క్లౌడ్ ఫారెస్ట్, ఫ్లవర్ డోమ్, ఫ్లోరల్ ఫ్యాంటసీ, సూపర్ ట్రీ అబ్జర్వేటరీ, ఓసీబీసీ స్కై వాక్ అని ఒక 4-5 ఉంటాయి, దానికి మాత్రం ఛార్జ్ చేస్తారు. అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ మీకు అన్నీ యాడ్ చేస్తే ఒక $80 వరకు ఛార్జ్ చేస్తారు. ఇదే ఫ్లోర్లో ఫ్లవర్ డోమ్ అనేది ఉంది. అండ్ ఫ్లోర్ ఫారెస్ట్కి వెళ్ళాలంటే ఎలివేటర్ తీసుకొని ఒక ఫ్లోర్ కిందకి వెళ్ళాలి. క్లౌడ్ ఫారెస్ట్ అనేది మొత్తం అవతార్ థీమ్తో డిజైన్ చేశారు. అండ్ ఆటోమేటిక్ డోర్స్ అలా ఓపెన్ అవ్వగానే టాలెస్ట్ ఇండోర్ వాటర్ ఫాల్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఆ వాటర్ డ్రిజిల్ మీ పైన పడుతూ ఉంటే దట్ ఎనర్జైజింగ్ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది, సో రిఫ్రెషింగ్గా ఉంటుంది. నాకైతే ఇదో డిఫరెంట్ వరల్డ్కి వచ్చినట్టు అనిపించింది. సో ట్రీ కూడా డిఫరెంట్గా చాలా బాగుంది. అండ్ ఇక్కడ పండోరా అనేది అవతార్ థీమ్ మూవీ ఉంది కదా, సో అలా మొత్తం ఆ థీమ్గా డిజైన్ చేశారు లోపలంతా. సో స్కై వాక్ బ్రిడ్జ్ కూడా ఉంది మీకు.
ఇక్కడ అవతార్ మూవీలో ఉన్న ఇక్రిన్ అనే క్రియేచర్ని డిస్ప్లేకి పెట్టారు. కిడ్స్ అయితే చాలా ఎక్సైట్ అయ్యారు, ఎందుకంటే అంత న్యాచురల్గా ఉంది, ఏదో రియల్తో వచ్చేసినట్టే అనిపించింది, ఒక రియల్ యానిమల్ని పెట్టినట్టుంది. ఇక్కడ బేబీ క్రియేచర్ని కూడా పెట్టారు, సో మీరు కావాలంటే పిక్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పెట్టారు ఏంటంటే, ఇక్కడ ఇక్రిన్ క్రియేచర్ పండోర మౌంటైన్స్లో ఎలా ఫ్లై చేస్తుంది అని చెప్పి మీ బాడీని అది క్యాప్చర్ చేసుకుని మీ మూమెంట్ ఎలా ఉంటే అలా ఫ్లై అవుతూ ఉంటుంది అన్నమాట. సో చాలా బాగుంటుంది ఇది. అండ్ లాస్ట్కి మీరు ఆ క్రియేచర్తో ఫోటో కూడా తీసుకోవచ్చు. సో మీరు కావాలంటే ఆ ఫోటోని మీరు స్కాన్ కూడా చేసుకోవచ్చు ఫోన్లో. అలా క్రిస్టల్ లైట్స్ మధ్యలో వాక్ చేసుకుని వెళ్తే మీకు ఒక రూమ్ వస్తుంది. అక్కడ ఒక ప్రొజెక్టర్ పెట్టి ఒక పెద్ద స్క్రీన్ ఉంటుంది, అవతార్ రీల్ అనేది రన్ అవుతూ ఉంటుంది, అండ్ ఆల్సో లైవ్లీగా ఉంటుంది. చూస్తున్నారుగా మా కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు, ఏదో ఒక గ్యాలక్సీకి వచ్చినట్టే అనిపించింది. క్లౌడ్ ఫారెస్ట్ నుంచి బయటికి రాగానే మీకు అవతార్ స్టోర్ అనేది ఉంటుంది. సో అవతార్ మూవీకి సంబంధించిన టాయ్స్, బుక్స్, టీషర్ట్స్, ఎవ్రీథింగ్ అనేవి ఉంటాయన్నమాట. సో మీకు కావాలంటే షాప్ చేసుకోవచ్చు. ఆరవకి హెయిర్ బ్యాండ్ అండ్ ఈ టీర్ అనేది బాగా నచ్చింది, సో ఇది పర్చేస్ చేసుకున్నాము. పైకి వెళ్తుంది కదా, ఏదో ఫ్లోరల్ ఫ్యాంటసీలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది కదా, సో ఇది ఏంటో కాదండి లిఫ్ట్. సో సూపర్ ట్రీ అబ్జర్వేటరీకి వెళ్తున్నాం మనం. ఇక్కడ నుంచి వ్యూ చూద్దాము ఎలా ఉందో. ఒక ఫ్లోర్ పైకి వెళ్తే మీకు రూఫ్ టాప్ వ్యూ పాయింట్ అనేది ఉంది. సో నైట్ వ్యూ అనేది సూపర్గా ఉంది కదా. అండ్ ఆబ్వియస్లీ మన మెరీనా బేసిన్స్ ఎక్కడికి వెళ్ళినా మన పక్కనే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ నైట్ అయ్యేసరికి నేను ఇందాక చెప్పాను కదా 7:30 అండ్ 8:30 అనేది లైట్ అండ్ సౌండ్ షో అనేది ఉంటుంది. సో ఇక్కడ లైట్ షో స్టార్ట్ అయిపోయింది మనకి.
ఈ మ్యూజిక్కి సూపర్ ట్రీస్ అనేవి డ్యాన్స్ చేస్తాయన్నమాట. సో మ్యూజిక్ ఎలా ప్లే చేస్తే ఆ లైట్స్ కూడా ఆ ట్రీ మీద అలానే డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ది హైలైట్ గార్డెన్స్ బై ది బేలో. ఫ్లవర్ డోమ్ వీడియో మిస్ చేశాను అనుకుంటున్నారా? యూట్యూబ్ షార్ట్స్లో అది ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను, అండ్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అది కూడా ఓపెన్ చేసి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అది వ్యూవర్స్, గార్డెన్స్ బై ది బేలో మేము ఇలా ఎంజాయ్ చేశాము. సో మీరైతే డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ వ్యూవర్స్.